फ्रेंड्स वेलकम टू लोकल वंडर्स चैनल चैनल मोदटिसारी चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेयंडि बेल आइकन प्रेस चेयंडि लेटेस्ट अपडेट्स मीकु तेलियजेस्तां थैंक यू ఏమన్నాయి బ్లూ కలర్ లో బ్లూ బ్లూ గా బలే ఉన్నాయి ఇవి ఏం కాయలు ఏమైనా పక్షి గుడ్లా అంటే కాదు ఏం కాయలు అంటారు ఇవి కొత్తగా వింతగా ఉన్నాయి మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడుగు ఉంటుంది ఇవి వీళ్ళ గురించి చెప్పడానికి భలే వింతగా ఉన్నాయి ఇవి అంటే ఎవరో వాళ్ళు చెప్తారు కాదు భలే ఉన్నాయి ఇవి ఎవరన్నా నడితే బాగుంటుంది ఎవరో వాళ్ళని అడుగు చెప్తారు ఎవరో వాళ్ళని అడుగు సరే అయితే అన్నా అరే నువ్వు ఇంకా వెళ్ళలేదురా నువ్వు ఇంకా కొత్తగా కాదురా అక్కడ గ్యాదం పొడుకున్నాం గ్యాదం సాగుకొట్టావు ఇటు వచ్చాము ఇక్కడ ఇది అన్నావు అయిపోయింది మళ్ళీ ఏంటి ఈ కాయలు అన్నా వింతగా ఉన్నాయి ఇంకా ఈ మా ఊరి నుంచి అలవా నువ్వు వెళ్ళిపోతాను దీని గురించి చెప్పాను వెళ్ళిపోతానా వీటి గురించి తెలియదు నీకు తెలియదానా ఏ ఊర్రా మీది మాది ఇక్కడ మచిలీపట్నం అన్నా మచిలీపట్నం అంటే పల్లెటూర్లకు దగ్గర ఉన్న మచిలీపట్నంలో ఉండి నువ్వు వీటి గురించి తెలుసుకుంటున్నావు మాది హైదరాబాద్ అన్నా మాకు ఎట్లాంటివి ఉండవు హైదరాబాద్ ఎలాంటివి ఉండవు నువ్వు వీటిని గచ్చకాయలు అంటారు మాది సిటీ అన్న మాకు ఎట్లాంటివి ఎప్పుడు చూడలేదు చెప్పేది విను వీటిని గచ్చకాయలు అంటారు పల్లెటూరులో పుట్టిన ప్రతి ఓడికి వీటి గురించి తెలుసు వీటితో చిన్నప్పుడు దీ తింటే ఏమవుతుంది వీటి తినడానికి తాగడానికి అన్నీ చేసుకోవడానికి కాదు ఇవి ఇవేంటంటే చిన్నపిల్లలు చిన్నప్పుడు పల్లెటూళ్ళు పుట్టిన పెరిగిన వాళ్ళు గోళీలు ఇమాజినేషన్ కదా చిన్నప్పుడు వీటితో ఆడుకునేవాళ్ళు గోళీలు ఎలా అయితే ఆడతారో అలా ఆడుకునేవాళ్ళు ఒకసారి దీని చెట్టు గురించి చూపిస్తాను ఒకసారి రండి ఇది ఈ చెట్టు అన్నమాట ఇది అంత ఇలా ఉంటాయి దీని కాయలు ఎలా వస్తాయో మీకు చూపిస్తాను ఇది ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు వస్తే కానీ నీకు తెలియదు కదా ఇది అన్నమాట చెట్టు ఈ చెట్టు ఆకులు ఎలా ఉంటాయి ఇదే గచ్చకాయ చెట్టు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇట్రా నీకు తెలియాలి కదా ఇది మొత్తం ఈ ఎలా ఉంటాయి అంటే ఇదిగో ఇలా ముళ్ళు ముళ్ళుతో ఉంటుంది ఈ చెట్టు అంతా ఇలా ముళ్ళు ముళ్ళు ఇలా ఉంటుంది లోపల ఈ కాయలు ఉంటాయి అన్నమాట ఇక లోపల ఆల్రెడీ ఉన్నాయి చాలా ముళ్ళు ఉంటాయి ఒకసారి చూడు పట్టుకో ఎలా ఉంటుందంటే చూడు ఈసారి చుట్టూ ముళ్ళు ఉంటాయి అన్నమాట ఒక్కసారి ఇలా చూడు లోపల ఇలా తీసి ఈ కాయలు ఉంటాయి అన్నమాట వీటితో చిన్నపిల్లలు పల్లెటూళ్ళలో పుట్టు పెరిగిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఆడుతున్నారో లేదో తెలియదు కానీ మా చిన్నతనంలో కానీ అంతకుముందు చిన్నతనంలో కానీ పిల్లలు ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు తీసుకుని ఆడుకునేవాళ్ళు అది దాని ఒక ఉపయోగం అన్నమాట ఇలా వీటిని తింటారా ఏంటి తెల్లగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడ పండి తింటే ఏమీ రాదు ముందు నువ్వు తిన్న తర్వాత బతుకుతావలేదు తెలియదు కానీ తింటే ఏమీ రాదు ఒకసారి ఇలా చూడండి ఇలా ఉంటాయి అన్నమాట వీటిని చిన్నపిల్లలు గోళీలు ఆడుకుంటారు ఓకే ఓకే అది పల్లెటూళ్ళలో పుట్టిన ప్రతి ఓడికి తెలుసు ఈ గచ్చకాయలు అని ఓకే అది వీటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి దాని గురించి సంబంధించిన తర్వాత మీకు ఏమైనా వివరంగా చెప్పమంటే చెప్తాను నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను ఇప్పటికి మూడు చోట్ల ఆగి ఉన్నాను దీనికి అవసరమైతే దీని గురించి దీని చరిత్ర దీని హిస్టరీ దీని పరిస్థితి ఏంటి దీని ఉపయోగాలు ఏంటి దీనివల్ల వచ్చే మనకు ఆరోగ్యంలో కలిగే ఏంటి అవన్నీ కావాలంటే కథలు కథలుగా చెప్తాను ముందు మా ఊరి నుంచి వీడియోస్ పెడతావన్నా నీకు వీడియోస్ కావాలంటే వీడియోస్ పెడతా ఏది కావాలి అది పెడతా ముందు నీకు ఇక్కడ నుంచి బయలుదేరినా నువ్వు సాగు కొడుతున్నావు ముందు ఇవి తీసుకుని ఆడుకుంటూ వెళ్ళిపో నీ ఊళ్ళో పంచుకోయి సరే ఉంటా ఉంటా అన్న బాయ్ బాయ్.